అన్నమయ్య పాటకు పట్టాభిషేకం సహ సమర్పిస్తున్న அதிவும் அல்லதிவோ ஸ்ரீஹரிவாசமும் அதிவும் அல்லதிவோ ஸ்ரீஹரிவாசமும் பதிவேலு சேஷுல படகலமயமும் அதிவோ அல்லதிவோ ஸ்ரீஹரிவாசமும் பதிவேலு சேஷுல படகலமயமும் ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నిర్వహణలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ శ్రీ కె రాఘవేంద్రరావు గారి ఆధ్వర్యంలో ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి గారి సారథ్యంలో పద కవితా పితామహుడు తాళపాక అన్నమాచారులు వారి 610వ జయంతి ఉత్సవాలకి స్వాగతం. అనంతపురానికి చెందిన శ్రీమతి ప్రతిమా శశిధర్ గారు హైదరాబాద్ నగరంలో సంగీత గురువుగా స్థిరపడి వందల సంఖ్యలో శిష్యులకు సంగీత శిక్షణ ఇస్తున్నారు. అన్నమాచార్యులు వారి జయంతి ఉత్సవాల్లో భాగంగా వారిని వారి శిష్య బృందంతో కలిసి వేదిక మీదకొచ్చి వరుసగా 2 సంకీర్తనలను ఆలపించి శ్రీవారి సేవలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను.
ah
నమస్కారం ప్రతిమ గారు. నమస్తే. మీ శిష్యులందరూ కూడా చాలా చక్కగా మధురంగా గానం చేశారు, చక్కగా పాడారండి అందరూ కూడా. రామాచార్య గారు స్వరపరిచిన కీర్తన, అది ఏ రాగం అంటది? వలజ జనసంబోధిని. ఆ కీర్తన అంతకు ముందరది కూడా కంటి శుక్రవారం కూడా చాలా మంగళకరంగా పాడారు. మీకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అన్నమయ్య కీర్తనలు ఒంటరిగా పాడుకున్నా, యుగల గీతాలుగా పాడుకున్నా, ఇలా అనేక మంది బృందగానంగా పాడుకున్నా బాగుంటాయి. ఈ అన్నమయ్య 610 జయంతి సంవత్సర నేపథ్యంలో ఏ పాటలైతే ఈ పట్టాభిషేక కార్యక్రమం ద్వారా వెలుగులోకి వస్తున్నాయో వీటిని అనేక గ్రామాల్లో చక్కగా పాడుకునేటువంటి వారందరికీ కూడా వేదిక కల్పించి దానికి వెంకటేశ్వర స్వామి భక్తి ప్రసారాల మాధ్యమంగా వెలుగులోకి మరింతగా తీసుకువస్తే, క్రమంగా అది కావాలంటే విదేశాలకు కూడా వెళ్లి అక్కడ కూడా స్వీకరించేట్లుగా, అక్కడ ఉండేటువంటి ఔత్సాహికమైనటువంటి గాయని గాయకులు దానికి సమాదరణ చూపిస్తే అక్కడి నుంచి కూడా ఈ పట్టాభిషేకం నుంచి స్వరబద్ధం చేయబడి ఎన్నో కీర్తనలు. నిజంగా ఒక మహాకవి అంటారు, కొత్త నీటిని చేర్చుకుని తరగెత్తు నది వలె ఎట్టి జాతీయు ముందుకు ఏగిన అంత కాలము మూడు పువ్వులు ఆరు కాయలు. ఎప్పుడు పాడిన వాళ్లే పాడుకుంటూ ఉండకూడదు, కొత్త వాళ్ళు రావాలి, కొత్త వాళ్ళు స్వరబద్ధం చేయాలి. సుశిక్షితులైనటువంటి ఆ నూతన గాయకులు అలాగే ఆ స్వరబద్ధం చేసినటువంటి వారు వారి యొక్క పాటల్ని ప్రపంచానికి కనుక తెలియజేస్తే దానివల్ల అనేక అన్నమయ్య కీర్తనల్లో అనేక విధాలైనటువంటి భావన సౌరభాలు ఉన్నాయి, అవన్నీ కూడా ప్రపంచానికి పరిచయం అవుతాయని చెప్పి ఈ ఆర్ద్రతా బంధురమైనటువంటి సత్యాన్ని నేను చెప్పాను. దీంట్లో మేలుకీళ్ళు ఏదన్నా ఉంటే స్వీకరించవలసిందిగా కోరుతూ ఓం నమో వెంకటేశ. ధన్యవాదాలు. అక్షర సత్యాలు మీరు చెప్పిన మాటలు. గ్రామ గ్రామాలకి అన్నమాచార్యులు వారి సంకీర్తన చేరాలి అనే సదుద్దేశంతో ప్రారంభించినటువంటి కార్యక్రమం అన్నమయ్య పాటకు పట్ల అభిషేకం. ఎప్పుడు టీవీలో ప్రోగ్రామ్ చూస్తూ మాకెప్పుడు అవకాశం వస్తుంది స్టేజ్ లో పాడడానికి అని ఎదురు చూశాను చాలా రోజుల నుంచి. ఈ రోజు అది నెరవేరటం మా అదృష్టంగా భావిస్తూ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా చిరు సత్కారం. కంటి శుక్రవారము గడియలేడింత, కంటి అలమేలు మంగ అంటనుందే స్వామిని. కంటి శుక్రవారము గడియలేడింత, కంటి అలమేలు మంగ అంటనుందే స్వామిని. కంటి